ఈరోజు ఉదయం జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పోస్ట్ హోంశాఖ గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించబోతున్నారనే గాసిప్స్ వ్యాపించాయి. పోన్లే, సీఎం పోస్ట్ కాకపోయినా ఉన్నంతలో కాస్త కీలకమైన శాఖలే కేటాయించారు అని సంతృప్తి పడ్డారు జన సైనికులు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రో టీడీపీ మీడియా హౌస్గా చెప్పబడే మహాటీవీ వారు పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖలు కేటాయిస్తారని పేర్కొన్నారు. అంటే వారి అభిప్రాయం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ లేనట్లే. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన శాఖలతో సర్దుకుపోవాలా? హోంశాఖ మాత్రమే అత్యంత కీలకమైనది, దాని తర్వాత ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ మొదలైనవి వస్తాయి. మరో ప్రక్క డిప్యూటీ సీఎం అనే పోస్టు ఇచ్చినా అది అప్రాధాన్య శాఖ, కేవలం పేరుకు మాత్రమే డిప్యూటీ సీఎం, పవర్స్ అన్నీ మాత్రం సీఎం చేతిలో మాత్రమే ఉంటాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారి స్టేచర్ సీఎం పోస్ట్ మాత్రమే, అది లేనప్పుడు, అది రానప్పుడు బయట నుండి ఫ్రెండ్లీగా మద్దతు ఇస్తే సరిపోతుంది కదా అనే వాదనలు కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.